కంపల్సరీ. పాదరాత్రిలో గైడ్ లైన్స్ ఓన్లీ కాన్స్టెన్సీలలో తిరగాలి మండలం ఈ 2 మంత్స్. బట్ ఆయన మొత్తం రూట్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముఖ్యమంత్రి అయ్యండు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యండు, చంద్రబాబు గారు అయ్యండు, నేనైతే అనే ఉద్దేశం. 10 ఏళ్ళ తర్వాత మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, పాదయాత్ర 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, అట్లా వస్తుందని ఈక్వేషన్ చెప్తాడు. అది కౌంట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ గా, ఈ రోజు కాంగ్రెస్ కు 70 సీట్లు వచ్చేది వాళ్ళ అన్న ప్రకారం గిట్టుంటే విశ్వేశ్వరరెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి రాజకీయ పరిజ్ఞానం ఉంది కదా, ఎంపీ అయ్యాడు కదా, సర్వేల టీం కదా, ఎందుకు బీజేపీలో పోతాడు సార్? రాజగోపాల్ రెడ్డి ఎందుకు బీజేపీలో పోతాడు సార్? రాజేందర్ ఎందుకు బీజేపీలో పోతాడు సార్? పొంగులేటి ఈ రోజు బీజేపీలో ఎందుకు పోతాడు సార్? ఆయనకు 4-5 సీట్లు ఇస్తారు కదా, రేణుక చౌదరి బట్టి గారు కూడా ఒప్పుకుంటారు 4-5 సీట్లు పొటెన్షియల్. మెరిట్ ఎవరు ఉంటాయి అక్కడ, ఎక్స్ఎంఎల్ఏ పొటెన్షియాలిటీ ఉంది, ఫండింగ్ కూడా చేస్తారు. కాకుండా ఏదైతే ఉందో అటువంటిది, అంటే ఇక్కడ కాంగ్రెస్ లో ప్రజల మీద నమ్మకం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీద పోయింది. కాంగ్రెస్ గెలిపించినా అమ్ముడు పోతారు అనేది మనకు కనిపిస్తుంది. గట్టి నాయకత్వం సిఎల్పి నాయకుడు ఉండే జానారెడ్డి గారు 21 గెలిస్తే సిఎల్పి నాయకుడు అయితే, 7 పోతే ఏం చేయలేకపోయారు, పోరాటం కూడా చేయలేదు. మళ్ళా దాంట్లో రెడ్డి అయినాయక్ గారు, యాదయ్య, అక్కడ రామ్మోహన్ రెడ్డి, తర్వాత రాజేశ్వర రెడ్డి, వీళ్ళంతా వెళ్ళారు సీనియర్లు, 7 వెళ్ళారు వనమ. ఈసారి ఏదైతుందో 19 గెలిస్తే దానిలో 12 పోయారు విడతల వారి. తో అమ్ముడు పోతున్నారు. గ్రామ స్థాయిలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాంగ్రెస్ మీద విశ్వాసం నమ్మకం కలగడం లేదు. తర్వాత వీళ్ళు ఒకటి హైప్ క్రియేట్ అయింది, బట్ దాన్ని ఏదైతుందో కంట్రోల్ గా చేసుకోక ఏకపక్షంగా నేను అనే దాంట్లో అయిపోయింది. ఇప్పుడు మీరు అనేది ఆ స్పీచ్ పద్ధతిలో మార్పు వచ్చింది, న్యాయంగా మార్పు వచ్చింది. కానీ ఆయన పాదయాత్ర మీద ఇంకా అదిగా ఉన్నాడు. పాదయాత్ర కనుక ఆయన బాగా కన్విన్స్ చేసి హైకమాండ్ తెచ్చుకుంటే, సీనియర్స్ కలుపుకొని పాదయాత్ర చేస్తే, అతను కార్యకర్తలను కంట్రోల్ చేసి ముఖ్యమంత్రి స్లోగను, రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్ని మొత్తం హైప్ షో చేస్తే, మీరు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చూసుకున్నాక చూడండి, పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గాని ఎక్కడ సీఎం స్లోగన్ అనేది లేదు, నో స్లోగన్ ఆఫ్ సీఎం. బస్సు యాత్రలో కూడా ఒక సిఎల్పి నాయకుడు కూడా అందరినీ కలిపి యాత్ర చేసినప్పుడు కూడా, ఒక కొన్ని ప్లేస్ లో సిఎల్పి నాయకుడు కాదు, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నాయకుడు బస్సులోకి వెళ్ళి మీది కూడా రావద్దు, ప్రజలకు టాటా కొట్టద్దు, అటువంటి పరిస్థితి. ఎక్కడన్నా అటువంటి స్లోగన్స్ వచ్చినప్పుడు కూడా స్టాప్ చేసే కాంగ్రెస్ కల్చర్ తెలుసుకోలేకపోవటమే అతనికి. ఇప్పుడు ఏదైతుందో అతని పాదయాత్ర మీద దాని రిజిడ్ గా ఉండి మేము అందరం కలిసి చేస్తాము, ఆ పాదయాత్రలో ఇటువంటి స్లోగన్స్ కానీ నాయసి గిట్ట ఉండకుండా నేను చూస్తాను, సమిష్టి నాయకత్వంలో అందరం కలిసి అనే వాతావరణం అని అంటేనే కాంగ్రెస్ కి అంటే. ప్రకాశ్రావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చూస్తా ఉంటే అక్కడ వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు చాలా ఉన్నట్టుగా కనబడుతుంది. చాలా గ్యాప్ వచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారికి సీనియర్స్ కు. నేను అనుకోను కానీ స్పీచ్ లో చెప్తా ఉన్నాడు నేను ప్రాణత్యాగం చేస్తాను. ప్రాణత్యాగం ఎందుకు సార్? ప్రాణత్యాగం అవసరం లేదు, మార్చుకుంటే అయిపోతుంది. పాదయాత్ర చెయ్యి, అందరిని కలుపుకొని చెయ్యి, వార్నింగ్ ఇచ్చేసేయి సోషల్ మీడియాలో, ఎవరైతే ఈ సెల్స్ వాళ్ళు నువ్వు నామినేట్ చేసిన వాళ్ళు, కుక్క నక్క ఇక రేవంత్ అందుడు, రోజొక స్టోరీ అయిపోయింది. వన్ సైడ్ వార్, ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయింది, ప్రియాంక గాంధీ వస్తుంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు, చెప్పు సోషల్ మీడియా స్టోరీస్ నువ్వు ఎంకరేజ్ మొదటి నుంచి చేసిన కనుక అట్లా వస్తున్నాయి. ఇప్పటికీ కొందరు ఏదైతుందో వన్ సైడ్ గా కాబోయే ముఖ్యమంత్రి స్వీప్ చేస్తాడు అని అంటున్నారు. ఇది కంప్లీట్ గానీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలా మహబూబ్ నగర్ ఆయన చెప్పుకున్నాడు, ఆయన జిల్లా ఉమ్మడి జిల్లాలో, ఇగో ఈయన ఫైట్ ఇస్తాడు, ఓ 15 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు, ఒక మీటింగ్, ఫస్ట్ ఒక మీటింగ్ కావాలంటే ఇలా 60-70 లక్షలు అవుతుంది పెట్టగలుగుతున్న ఒక పేరు చెప్పమానండి. ఇలా మా జిల్లాలో జాతీయ నాయకులు ఉన్నారు, కరీంనగర్ జిల్లాలో జాతీయ నాయకులు. కరీంనగర్ లో డిపాజిట్ వచ్చే క్యాండిడేట్ ఇప్పటి వరకు లేదు సార్, ఇన్ని ఇదివరకు 4-5 సర్వే చేయించు సార్, లేటెస్ట్ గా మేము చేయించాం సార్ సర్వే, 5,000 శాంపిల్ చేస్తే ఎక్కడ సార్? బిలో 10% కాంగ్రెస్ పర్సెంటేజ్ ఓట్లు, బీజేపీ కూడా గ్యాప్ ఉంది, టిఆర్ఎస్ ఎడ్జ్ ఉంది, టిఆర్ఎస్ ఎడ్జ్ కనిపిస్తున్నది. అది సంజయ్ అయితేనే ఫైట్ ఇస్తాడనే వాతావరణం అక్కడ ఉంది. ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ పోతుండు కనుక ఆయన పోతాడనే డౌట్ల జనం చెప్పింది. ఇట్ ఈస్ అది కరెక్ట్ కావాలని లేదు. ఇలా ఖమ్మంలో క్యాండిడేట్ లేడు, ప్రాపర్ ఖమ్మంలో ఆదిలాబాద్ క్యాండిడేట్ లేడు, ఉమ్మడి జిల్లాలో 5-6 జిల్లాలో క్యాండిడేట్ లేకపోతే ఇలా ఎమ్మెల్యే కనుక మన కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ నుంచి చేయాలంటే ఏదైతుందో, ఎంపీ చేస్తా అంటే అక్కడ క్యాండిడేట్ లేడు. వరంగల్ సురేఖ ఉన్నారనుకోండి, ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్
టౌన్ లో సార్ మహేష్ గౌడ్ గారు చేస్తా అంటుంది ఇప్పుడు. అక్కడ మైనార్టీ ఓట్లు నియర్ అబౌట్ 85-90,000 ఉన్నాయి సార్. అక్కడ బోధన్ అదంతా బోధన్ కదా సార్, నిజామాబాద్.